ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మను పరామర్శించారు. కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన మారతమ్మ సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు అందుకుంది. కరోనా సమయంలో వెనకడుగు వేయకుండా సేవలు చేసిన మారతమ్మను కిషన్ రెడ్డి అభినందించారు. ప్రజలు బాధ్యతగా వాక్సిన్లు తీసుకోవాలని కోరారు. ఉచిత బియ్యం ఇచ్చే ప్రక్రియను మరిన్ని రోజులు పొడిగిస్తామన్నారు. మంచి కార్మికురాలుగా మంచి కరోనా వారియర్గా వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి వచ్చి వారికి మరి అభినందించేటువంటి కార్యక్రమం, ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం, శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరోనా సంబంధించి వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తుంది. దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కూడా ఈరోజు 18 సంవత్సరాల పైచిల్కున్నటువంటి వాళ్లకు ముందుగా ఇస్తున్నాము. త్వరలోనే ఈరోజు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మరి బాలల మీద కూడా పరిశోధన చేశాము. తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆ ఉచిత బియ్య కార్యక్రమం మరింతగా పొడిగించడానికి కూడా మా ప్రభుత్వం వెనకాడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.